మీలో ఎంతమంది కుంభమేళా లాంటి జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లారు తెలుసు కదా కుంభమేళ అలహాబాద్లో జరిగిన పెద్ద కుంభమేళాకి మీరు వెళ్ళారా సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది మీరు అక్కడికి గనక వెళితే మీరక్కడికి వెళ్ళాలి అక్కడ మీరు భారతదేశాన్ని చూస్తారు భారతదేశం మరో కోణంలో ఉంటుంది ఈరోజు నా చదువుకున్న వారందరూ ఈ పార్శ్వాన్ని మర్చిపోతున్నారు ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేము ప్రజలు వారి దగ్గర ఉన్న చివరి పైసాని కూడా ఖర్చు పెట్టి ఎక్కడెక్కడినుంచో అక్కడ ఒక్క రెండు రోజులు గడపడానికి వస్తారు వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మీకు ఒక పది లక్షలు ఎంత విలువగా చూస్తారో వాళ్ళు ఒక వంద రూపాయలని అలా చూస్తారు వాళ్ళ దగ్గర ఉన్నదంతా పెట్టి కుటుంబాలతో ఆ కుంభమేళాకి వస్తారు ఎందుకంటే ఆ రోజున అక్కడ స్నానం చేసినట్లయితే ముక్తి కలుగుతుంది అని వాళ్ళ నమ్మకం దేవుడిని చూడాలని కాదు దేవుడొచ్చి వాళ్లకి బంగారం ఇస్తాడని కాదు ముక్తి దొరుకుతుందని తెలుసో తెలియకో ఈ దేశంలో ఎనభై లక్షల మంది ఇక్కడ ముక్తిని కోరుకుంటున్నారు సచ్ ఈ భూమి మీద ఇలా జరిగే మరొక చోటే లేదు ఇక్కడ మానవులు వారి ప్రస్తుత స్థితిని దాటి వెళ్లాలని అనుకుంటున్నారు చైతన్యంతో మరెక్కడా ఇటువంటిది జరగలేదు మాక్ ట్వేన్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ రెండు మూడు మాసాలు గడిపారు భారతదేశంలో ఆయన ట్రావెల్ బుక్ ఒకటి ఉంది భూమధ్య రేఖకు సమాంతరంగా ఆయన ప్రపంచాన్ని చుట్టారు అందులో ఆయన ఏం చెప్పారంటే ఏవైతే మానవుడు లేదా భగవంతుడు చేయగలడో అవన్నీ కూడా ఈ దేశంలో చేశారని ఇది భారతదేశానికి లభించిన గొప్ప పొగడ్త అది నిజం కూడా ఒక మానవుడు ఏ విధంగా తయారు చేయబడ్డాడో మనం దీనితో ఏం చేయవచ్చో అని మనం ఎంత విశిష్టంగా ఈ సంస్కృతిలో చూసామో అలా వేరెవ్వరూ చూడలేదు మనం మానవ జీవితాన్ని అర్థం చేసుకున్నట్టు ఇంకెక్కడా అర్థం చేసుకోలేదు ఇక్కడి సంస్కృతిలో పుట్టినందుకు డప్పు కొడుతున్నానని మాత్రం అనుకోకండి